సో గత 6 సంవత్సరాలు 6-7 సంవత్సరాలుగా దళితులకి ఏదైతే ఇచ్చినటువంటి హామీలు నెరవేరలేదో దానికి కాంపెన్సేషన్గా ఈ దళిత బంధు సీఎం గారు పెట్టారు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. 100% అది మీరు ఒప్పుకుంటారా? కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు గతంలో అమలు జరగలేదు కొన్ని స్కీములు నిజమే, ఇక బట్ అన్నిటికీ మించి మనం ఏదో ఇచ్చినట్టు వాళ్ళు తీసుకున్నట్టు కాకుండా ఇచ్చేదేదో పెద్ద మొత్తంలో ఇద్దాం, వాళ్ళ దరిద్రం పోయేటట్టు చేద్దాం, వాళ్ళ బతుకు తెరువులకు ఒక వెలుగు నింపుదామనేటువంటి అభిప్రాయమే దీంట్లో ఉన్నది తప్ప మరొకటి కాదు. చంద్రశేఖరరావు గారిని సంపూర్ణమైన హృదయంతో వారిని నేను అభినందిస్తూ ఉన్న కారణం ఏంటంటే ఇంత మంచి స్కీమ్ ఈ భారతదేశంలో ఎవరు ప్రవేశపెట్టలేదు ఒకటి. రెండోది 100కి 100% ఇది అమలు చేస్తానని కూడా వారు చెప్తున్నారు. మూడోది ఏంటంటే హుజూరాబాద్లో 2000 కోట్లు ఇచ్చాడు. 2000 కోట్లు ఇచ్చిన నాయకుడు మొత్తం అన్ని నియోజకవర్గాలు చేస్తానని ఆలోచన లేకపోతే అక్కడ మాత్రం ఎందుకు ఇస్తాడు? కాబట్టి 100కి 100% వారి మీద నమ్మకం ఉంది. ఒకటి ఆర్థిక భద్రత ఇస్తున్నాడు, సామాజిక భద్రత ఇస్తున్నాడు. మరియమ్మ విషయంలో మనం చూసాము సామాజిక భద్రత కూడా ఇస్తున్నాడు కాబట్టి దళితులంతా ఏకం కావాలి. ఖచ్చితంగా మరి కేసీఆర్కి సంపూర్ణమైన మద్దతును కూడా ఇవ్వాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న ప్రజానికి. సో చివరిగా అండి, అంటే నేను మిమ్మల్ని లేనిపోని ప్రశ్నలు వేసి నేను అవమానించను, ఎందుకంటే మీ క్యారెక్టర్ నాకు తెలుసు కాబట్టి. ఓకే, కానీ రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఒక రకమైనటువంటి హామీ ఉంటుంది. కానీ మీరు ఏం చెప్తున్నారంటే అసలు కేసీఆర్ గారి దగ్గర నుంచి ఎటువంటి హామీ మీకు లభించలేదు, పూర్తిగా అంటే బేషరతుగా మీరు వెళ్తున్నట్టుగా అనిపిస్తున్నారు. నేను మద్దతు చెప్పేవాడిని కాదు, ఎందుకంటే నాకు సంబంధం లేదు, అది ఏం జరుగుతుందో నాకు తెలియదు. వారు దాంట్లో నన్ను ఇన్వాల్వ్ చేయటమే నా అదృష్టం. వారు ఆ మీటింగ్లో ఇన్వాల్వ్ చేయటమే కాకుండా ఈ సంపూర్ణంగా ఈ స్కీమ్ను అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటున్నా, నేను చేస్తానే మాట కూడా అందరి ముందు మాట్లాడాడు, నాతో మాట్లాడాడు, పర్సనల్గా కూడా నాకు ఫోన్ చేసి కూడా దీనికి మీ మద్దతు ఉండాలన్నా తప్పకుండా దీన్ని అమలు చేద్దామనేటువంటి మాటే వారు చెప్పారు. అంటే దాని అర్థమేంది? మీరు సంపూర్ణమైన మద్దతు ఇవ్వండి, మీరు ఈ స్కీమును ఖచ్చితంగా ఏ విధంగా అమలు చేద్దామో మిమ్మల్ని భాగస్వాములు చేస్తానే అనేటువంటి అభిప్రాయం వారు చెప్పిన తర్వాత మనకి ఇబ్బంది ఉండాల్సినటువంటి అవసరం ఏముంది? వారి మాట ప్రకారంగా నేను మద్దతు చెప్తా ఉన్నా. రెండోది, ఇంతకంటే మంచి స్కీమ్ అయితే మనం ఏ నాయకులుగా ఉన్నా మనం చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి చంద్రశేఖరరావు గారికి మద్దతు చేసి ఈ స్కీమ్ ద్వారా మన జాతికి ఉపయోగపడదాం అనేది మనకు ఉన్నటువంటి అభిప్రాయం. ఓకే అండి, అంటే ఒక అభిప్రాయం ఉంది అంటే టీఆర్ఎస్ అంటేనే తెలుగుదేశం అని, ఇంకొక తెలుగుదేశం నాయకుడు వెళ్ళి టీఆర్ఎస్లో చేరుతున్నారని అనుకోవచ్చా? ఇక తెలుగుదేశం అవునన్నా కాదన్నా మొదటి పార్టీ అదే కాబట్టి ఆయన కూడా తెలుగుదేశం. ఆయన కూడా తెలుగుదేశమే, ఆ రెండు వాళ్ళంతా తెలుగుదేశమే, అందరు కూడా తెలుగుదేశం వాళ్ళే ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికైతే. చివరిగా ఇంకోటి, అంటే మీరు సుదీర్ఘకాలం పనిచేసినటువంటి తెలుగుదేశానికి ఒక దళిత సోదరుడే ఆయన రాష్ట్ర అధ్యక్షుడయ్యాడు, ఆ పార్టీకి ఇక్కడ ఎలా ఉండే అవకాశం? సుమారుగా ఓ నాయకుని పెట్టుకున్నారేమో కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉండదు అని 3 ఏళ్ళకి ముందే చెప్పాను నేను. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అనేటువంటిది లేకుండానే పోయింది కదా ఈ 2-3 ఏళ్ళలో మొత్తం కనుమరుగైపోయింది. సరే, పార్టీ అనేది ఒకటి ఉండాలి కాబట్టి వాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ పార్టీకి ఇక్కడ బతుకు తెరువు అయితే లేదు. ఇక్కడ టీడీపీకి లేదంటారు, ఇంకా రైట్ ఆఫర్ 100% 100%.